प्रस्तुत मन मालाबो अंशम आंध्र प्रदेश भौगोलिक शास्त्र आंध्र प्रदेश भौगोलिक शास्त्र में भागना आंध्र प्रदेश उतरण आंध्र प्रदेश में उड़े भौगोलिक स्वरूप आंध्र प्रदेश में उड़े शीतोष्ण स्थिति आंध्र प्रदेश में उड़े नेलू स्वभाव मरी आंध्र प्रदेश में उड़े नीति पारद सौकर्या आंध्र प्रदेश में प्रवहिस्ट नदी व्यवस्था अदे विधा आंध्र प्रदेश व्यवसाय रंगम पारिश्रामिक रंगम रवाणा व्यवस्था गुरी मन माला इकड़ा आंध्र अनेटువంటి పదము తొలిసారిగా మనకి की ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది। ఆంధ్ర అనేది ఒక జాతి నామంగా చెప్పబడింది। అంటే కృష్ణా గోదావరి పరిసర ప్రాంతాలలో నివసించినటువంటి ప్రజలు వారి యొక్క పరిపాలనా విధానాలు వాళ్ళని పాలించినటువంటి రాజవంశాలు అదే విధముగా ఆరబాజంశంలో తొలిదైనటువంటి శాతవాహన వంశము ఇట్లాంటి చారిత్రక నేపథ్యాన్ని మనము గమనించవచ్చు। ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భౌగోళిక పరంగా మనం చెప్పాల్సి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ ఒకటో తేదీన ఆవిర్భవించింది। ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఏర్పాటును మనం గమనించినట్లయితే తెలుగు ప్రజలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవారు। అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన ఏర్పడిన తర్వాత దానికి సాధించడానికి ఆంధ్ర మహాసభ ఏర్పడింది। ఆ ఆంధ్ర మహాసభ నేతృత్వంలో అనేక రకాలైనటువంటి సభలు జరిగి ప్రత్యేక ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షలను ఆనాటి ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది। అందులో భాగంగా రెండు నిరసన ఉద్యమాలు కూడా జరిగాయి। దానిలో ఒకటి గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు చేసినటువంటి నిరాహార దీక్ష, రెండవది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష। దీనిలో పొట్టి శ్రీరాములు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా అంటే దగ్గర దగ్గరగా ఈయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆయన ప్రాణత్యాగం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది। ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ వాంచు కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సుల మీద అప్పటి ఉన్నటువంటి దత్త మండలాలు మరియు కోస్తాంధ్ర ప్రాంతం అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ 13 జిల్లాల తోటి మనకి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది। ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలుని రాజధానిగా ప్రకటించారు। హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది। ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోటి మిగతా దేశంలో భాషా ప్రయక్త రాష్ట్రాల యొక్క ఉద్యమాలు వేగవందుకోవడం జరిగింది। దీనిలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము ఆనాడు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। దీనిని జస్టిస్ ఫజల్ అలీ కమిటీ అంటారు। దీనిని ఫస్ట్ ఎస్ఆర్సి కమిటీని కూడా అంటారు। ఈ ఫస్ట్ ఎస్ఆర్సి స్టేట్ రివిజన్ డివైడింగ్ కమిటీ రాష్ట్ర పునర్విభజన కమిటీ అంటారు। ఇది దీని యొక్క సిఫార్సుల మేరకి అప్పటికే ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు మరికొన్ని రాష్ట్రాలను జోడిస్తూ 15 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఆనాటి ప్రభుత్వము ఫైనల్ చేయడం జరిగింది। రాష్ట్రాల పునర్విభజన చట్టం ఆధారంగా చేసుకొని అప్పటికే నిజాం నుంచి విముక్తి పొందినటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా
తెలుగు భాషను మాట్లాడతారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తెలుగు మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు అవసరం అనేటువంటి ఒక ప్రాతిపదికన ఇక్కడ ఏం చేశారంటే తెలుగు రాష్ట్రాలను రెండింటిని కలపడానికి పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని బేస్ చేసుకొని తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మరియు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అలా మనం చూసినట్లయితే ఈ 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు सो देश తొలి భాషా ప్రయుక్త రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ ఇది 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిందని మనం గమనించాలి అయితే భిన్న సాంప్రదాయాలు సంస్కృతులు కలిగి ఉన్నప్పటికీ వీరు ఒకే భాష మాట్లాడతారు తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్ర ప్రజలు కానీ ఆంధ్ర పాలకుల యొక్క నిర్లక్ష్యం చేశారు అనేటువంటి ఒక భావన తెలంగాణ ప్రజలలో ఏర్పడిన నేపథ్యంలో అనేక ఉద్యమాల అనంతరము 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ తిరిగి మల్ల రెండు రాష్ట్రాలుగా విభజించబడిన సందర్భం మనం గమనించవచ్చు 2014 జూన్ 2వ తేదీన నవ్యాంధ్ర మరియు తెలంగాణ అనేటువంటి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విశేషాలను మనం పరిశీలించాలి ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా అంటే ఏ ప్రదేశాన్నైనా సరే దాని యొక్క ఉనికిని విస్తరణను మనం చెప్పాలంటే అక్షాంశాల రేఖాంశాల సహాయంతో చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది భారతదేశం ఇది భారతదేశం యొక్క ఉనికిగా మనం చెప్పుకోవచ్చు అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 22 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య అదే విధంగా 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందని మనం గమనించాలి అంటే అక్షాంశాల పరంగా 12 డిగ్రీల 41 నిమిషాల నుంచి 22 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణము 162760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా 162760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది అయితే ప్రపంచ దేశాలలో భారతదేశము 7వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాలలో భారతదేశము 7వ స్థానంలో ఉన్నది అదే విధముగా 13 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో 8వ స్థానంలో ఉంది భారతదేశము 7వ స్థానంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో 162760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 డిగ్రీల 41 నిమిషాల నుంచి 22 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది ప్రపంచ దేశాల విస్తీర్ణంలో భారతదేశ భూభాగ విస్తీర్ణము 2.42% ఉండగా భారతదేశ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగ విస్తీర్ణము 4.9% ఉన్నదని చెప్పి మనం గమనించవచ్చు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో
పదమూడు జిల్లాలు అనేవి ఉన్నాయి. ఈ పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. జనాభా రీత్యా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉన్నది. జనాభా రీత్యా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉంది. విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో ఉంది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలు పదమూడు జిల్లాలు ఉన్నాయి. ఈ పదమూడు జిల్లాలని మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కోస్తా ఆంధ్ర ప్రాంతం అంటారు. ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 972 కిలోమీటర్ల పొడవున మనకి తీరరేఖ విస్తీర్ణం ఉందని చెప్పి మనం గ్రహించాలి. భారతదేశంలో తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. వీటిలో తీరరేఖ పొడవులో భారతదేశంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉన్నది. 1054 కిలోమీటర్ల పొడవుతో తీర ప్రాంత విస్తీర్ణంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖ విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ 9 తీర ప్రాంతం కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. తీర ప్రాంతం తక్కువగా ఉన్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా, తీర ప్రాంతం తక్కువగా ఉన్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని మనం గమనించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు హైదరాబాదు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆ తదనంతర కాలంలో 4 ఏళ్ల క్రితము ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మనం గమనించవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకున్న రాష్ట్రాలు ఉత్తరాన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు మనం గమనించినట్లయితే ఉత్తరాన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను వాటిని ఒక్కొక్క రాష్ట్రం మీద ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక బిట్ మనం పరిశీలించినట్లయితే తెలంగాణను భారతదేశ విత్తన రాజధాని అంటారు, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఛత్తీస్గఢ్. భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఛత్తీస్గఢ్. అదేవిధముగా భారతదేశంలో తూర్పు తీరంలో తుఫానుల ప్రభావానికి ఎక్కువగా గురయ్యేటువంటి రాష్ట్రము ఒడిషా. తుఫానుల ప్రభావానికి ఎక్కువగా గురయ్యేటువంటి రాష్ట్రము ఒడిషా అని చెప్పుకోవచ్చు. అంటే ఉత్తరాన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 రాష్ట్రాల మీద మనం ప్రత్యేకంగా 3 బిట్లు కనుక ప్రత్యేక అంశాలను పరిశీలించినట్లయితే తెలంగాణ విత్తన రాజధాని అంటారు, ఛత్తీస్గఢ్ భారతదేశంలోని పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, అదేవిధముగా ఒడిషా
मन की నైరుతి ఋతుపవన కాలాలలో ఎక్కువగా తుఫానులు ప్రభావిత ప్రాంతంగా మనం గమనించవచ్చు 2019-2020 సచివాలయం పంచాల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 లో స్టేట్ వర్క్స్ తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 రైల్వే ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లలో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2 లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతే మరిన్ని వివరాలు సంబంధించిన అర్చితి నెక్స్ట్ డిజవా తర్వాత ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంది ఈ కర్ణాటక రాష్ట్రములో కోలారు అనే ప్రాంతంలో బంగారు గనులు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు అనంతపురం జిల్లాలో రామగిరి అనే ప్రాంతంలో ఉంటాయి ఒక రకంగా భారతదేశంలో తొలి బంగారు గాని రామగిరిని చెప్పుకోవచ్చు అది అనంతపురం జిల్లాలో బయల్పడినటువంటి విషయం మనం గ్రహించాలి అయితే భారతదేశంలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతము కోలార్ గనులు ఆ కోలార్ గనులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి దక్కన్ పీఠభూమిలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలతో మనం పోల్చినప్పుడు కర్ణాటక మిగతా రాష్ట్రాలకంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది అందుకని కర్ణాటక రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశ పైకప్పు అంటారు ఈ కర్ణాటకలో ఉండే పీఠభూమిని కర్ణాటక పీఠభూమి లేదా మైసూర్ పీఠభూమి అంటారు ఈ కర్ణాటకలో ఉండే పీఠభూమిని కర్ణాటక పీఠభూమి లేదా మైసూర్ పీఠభూమి అంటారు ఇది మిగతా పీఠభూముల కంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి భారత దక్షిణ భారతదేశంలో దీనిని దక్షిణ భారతదేశ పైకప్పు అంటారు సో దక్షిణ భారతదేశ పైకప్పు కర్ణాటక ఇక్కడ కాఫీ అత్యధికంగా పండుతూ ఉంటుంది పట్టు అత్యధికంగా లభిస్తూ ఉంటుంది బంగారం గనులు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పని చెప్పుకోవచ్చు ఇట్లాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ కర్ణాటక యొక్క తీర ప్రాంతాన్ని కెనరా తీరం అంటారు ఇది ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమాన ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి దక్షిణాన ఉన్నటువంటి మరో సరిహద్దును మనం గమనించినట్లయితే ఇక్కడ తమిళనాడు రాష్ట్రము దక్షిణ సరిహద్దుగా ఉంది ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ సరిహద్దుగా తమిళనాడు రాష్ట్రం ఉంది ఇప్పుడు ఈ తమిళనాడు రాష్ట్రాన్ని ఏమంటామంటే దేవాలయాల భూమి అంటారు తమిళనాడు రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు దేవాలయాల భూమి అంటారు మీనాక్షి టెంపుల్ కామాక్షి టెంపుల్ రామేశ్వర ఆలయం ఇట్లా అనేక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి మనం గ్రహించవచ్చు అదే విధంగా భారతదేశంలో అరటి పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు అందుకనే అరటి పరిశోధన కేంద్రము తమిళనాడులో తిరుచునాపల్లిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు సరిహద్దుగా బంగాళాఖాతం ఉంటుంది ఈ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండేటువంటి భూభాగమే తీర ప్రాంతము ఈ తీర ప్రాంతం యొక్క విస్తరణ లేదా తీరరేఖ యొక్క విస్తరణ 974 కిలోమీటర్ల విస్తరణలో ఉందని చెప్పి మనం గ్రహించాలి సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాలు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలు పశ్చిమాన కర్ణాటక దక్షిణాన తమిళనాడు తూర్పున బంగాళాఖాతాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒడిశా రాష్ట్రం తోటి సరిహద్దును పంచుకునేటువంటి జిల్లాలు శ్రీకాకుళము అదే విధముగా విశాఖపట్నము అదే విధముగా తూర్పు గోదావరి శ్రీకాకుళము విశాఖపట్నము తూర్పు గోదావరి జిల్లాలు ఒరిస్సా తోటి సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం తోటి సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఛత్తీస్గఢ్ తోటి సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా తూర్పు గోదావరి జిల్లా తెలంగాణతో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు కర్నూలు ప్రకాశం జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి మరొకసారి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు కర్నూలు ప్రకాశం జిల్లాలు
తెలంగాణ ప్రాంత తెలంగాణ రాష్ట్రం తోటి సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. తర్వాత కర్నూలు, అనంతపురము, చిత్తూరు. కర్నూలు, అనంతపురము, చిత్తూరు ఈ మూడు జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంతో నెల్లూరు, తమిళనాడు రాష్ట్రంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయని చెప్పిన మనం గ్రహించాలి. అంటే మన సరిహద్దులో లేదా మన చుట్టుపక్కల ఉండేటువంటి నైబర్ స్టేట్స్ తోటి సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాలని ఒకసారి మనం పరిశీలించినట్లయితే తమిళనాడుతో చిత్తూరు, నెల్లూరు, కర్ణాటకతో కర్నూలు, అనంతపురము, చిత్తూరు, తెలంగాణ ప్రాంతంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. అదేవిధముగా ఒడిషా రాష్ట్రంతో శ్రీకాకుళము, విశాఖపట్నము, తర్వాత తూర్పుగోదావరి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తూర్పుగోదావరి సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాలుగా మనం గ్రహించవచ్చు. సరే, ఇకపోతే భారతదేశంలో ఉండేటువంటి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలు మొత్తం 13 జిల్లాలు. వీటిలో విస్తీర్ణ పరంగా అనంతపురము పెద్ద జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. విస్తీర్ణ పరంగా అనంతపురాన్ని మనం ప్రధానమైన జిల్లాగా చెప్పుకొనవచ్చును. అదేవిధముగా ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణాన్ని మనం గ్రహించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 34,572 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 34,572 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అదేవిధముగా భారతదేశంలో దగ్గరగా 22% అడవులు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అడవులు విస్తరించి ఉన్నటువంటి శాతము 23.04% విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తరణ 23.04% ఉంది. అయితే 1952 జాతీయ అటవీ విధానం ప్రకారము పర్యావరణ సమతౌల్యం కోసము ఒక ప్రదేశంలో ఉండవలసినటువంటి అడవుల శాతము 33% ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో 23% మాత్రమే ఉన్నాయి. అంటే ఒక రకంగా కొండ ప్రాంతాలలో ఉండేటువంటి విస్థాపన వ్యవసాయాలు అనేవి ఇక్కడ అడవుల తగ్గుదలకు కారణాలుగా మనం గ్రహించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మరికొన్ని విశేషాలు మనం గ్రహించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 4.95 కోట్ల జనాభా ఉన్నది. 4,95,00,000 మంది జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. స్త్రీలు 2.47 కోట్ల మంది ఉన్నారు. పురుషులు 2.48 కోట్లు, స్త్రీలు 2.47 కోట్ల మంది ఉన్నారని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత 304 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నారని చెప్పి మనం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణానికి 304 మంది విస్తరించి ఉన్నారని చెప్పి మనం గ్రహించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్త్రీ పురుష నిష్పత్తి 1,000 మంది పురుషులకి 997 మంది స్త్రీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,000 మంది పురుషులకి 997 మంది స్త్రీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలు 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభ స్థానాలు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తము 127 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తము 127 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ డివిజన్ల సంఖ్య 49. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 49. ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధమైన నగరాలు 83 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధమైన నగరాలు 83 ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో సెన్సస్ టౌన్లు 112 ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో సెన్సస్ టౌన్లు 112 ఉన్నాయి మొత్తం 670 రెవెన్యూ మండలాలు ఉన్నాయి మొత్తం 670 రెవెన్యూ మండలాలు ఉన్నాయి మొత్తం గ్రామ పంచాయతీలు 12918 ఉన్నాయి మొత్తం గ్రామ పంచాయతీలు 12918 ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో నగర అభివృద్ధి సంస్థలు మొత్తం 4 ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో నగర అభివృద్ధి సంస్థలు 4 ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం మున్సిపాలిటీలు 97 మున్సిపాలిటీలు ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపాలిటీలు మొత్తం 97 మున్సిపాలిటీలు ఉన్నాయి నగర పంచాయతీలు 25 నగర పంచాయతీలు 25 ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఇవి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంగా మనం గ్రహించవచ్చు ఆంధ్ర ప్రదేశ్ లో మనకి ఉనికి విస్తరణ మనం గ్రహించినట్లయితే ఆంధ్ర ప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆవిర్భవించింది 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది దీని యొక్క విస్తరణ మనం గ్రహించినట్లయితే 12 డిగ్రీల 41 నిమిషాల నుంచి 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణము 162 లక్షల అంటే 1,62,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది అదే విధముగా దీనిలో కోస్తాంధ్రమును మనం పరిశీలించినట్లయితే 95,470 చదరపు కిలోమీటర్లు రాయలసీమ గ్రహించినట్లయితే 67,290 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని చెప్పి మనం గ్రహించవచ్చు సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 974 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖ ఉంది తీరరేఖ ఉన్నటువంటి జిల్లాలు 9 జిల్లాలు తీరరేఖ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం తక్కువగా ఉన్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి ఈ 13 జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పిన మనం గ్రహించాలి ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలుగా మనం గ్రహించవచ్చు దీంతో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి విస్తరణ అనేటువంటి పాఠ్యాంశము ఇంతటితో ముగిసింది ఈ పాఠ్యాంశంలోనే మరికొన్ని అంశాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారిక చిహ్నము పూర్ణకుంభం ఇది శాతవాహనుల కాలం నుంచి కూడా ఉంది ఎందుకంటే శాతవాహన రాజు అయినటువంటి 1వ పులోమావి మగధను ఆక్రమించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి గంగా యమున తోరణాన్ని తెలుగు రాష్ట్రానికి అంటే వాళ్ళ యొక్క రాజ్యానికి పంపించడం జరిగింది సో వారికి సంబంధించినటువంటి అధికారిక చిహ్నంగా ఆ పూర్ణకుంభం ఉండేది అంటే ఒక తెలుగు రాజు తొలిసారిగా ఉత్తర భారతదేశాన్ని జయించి వాళ్ళ అధికార లాంఛనాన్ని మనకు తరలించాడు కాబట్టి అది మన గౌరవంగా భావించి అప్పటి నుంచి కూడా తెలుగు ప్రజలకి అది అధికారిక చిహ్నంగా ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అదే విధంగా రాష్ట్ర చెట్టు వేప చెట్టు అదే విధంగా రాష్ట్ర జింక కృష్ణ జింక రాష్ట్ర పువ్వు మల్లె పువ్వు రాష్ట్ర పండు మామిడి పండు రాష్ట్ర పండు మామిడి పండు రాష్ట్ర క్రీడ కబడ్డీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నాట్యము కూచిపూడి మన రాష్ట్రానికి సంబంధించిన నాట్యము కూచిపూడి మన రాష్ట్ర గేయము మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ దీనిని శంకరంబాడి సుందరాచారి గారు రచించడం జరిగింది శంకరంబాడి సుందరాచారి గారు రచించడం జరిగింది రాష్ట్ర భాష తెలుగు మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని చెప్పి మనం ముందుగానే చెప్పడం జరిగింది దీనిలో పెద్ద జిల్లాగా మనం అనంతపురం చెప్పవచ్చు అదే విధముగా విస్తీర్ణంలో చిన్న జిల్లాగా శ్రీకాకుళాన్ని గమనించవచ్చు చారిత్రకంగా మరియు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ని
प्रधान रेंडु भागालुगा डिवाइड चेयवच्चु मनं इंतकु मुंदु मात्लाडुकुन्नट्टु ఒకటి కోస్తాంధ్ర ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం 9 జిల్లాలు ఉంటాయి. ఒకటి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు. ఇవి తీర ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. తీర ప్రాంతము దగ్గర దగ్గరగా 974 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు ఈ తీర ప్రాంతం కలిగినటువంటి ఈ 9 జిల్లాల్లో మనం ప్రధానంగా గ్రహించినట్లయితే కోస్తాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రధానమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి సరస్సులు కూడా ఉన్నాయి. 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేటువంటి కొల్లేరు సరస్సు మంచినటి సరస్సు, అదే విధముగా 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేటువంటి ఉప్పునీటి సరస్సు పులికాడు సరస్సు. వీటితో పాటుగా ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నము, కాకినాడ, మచిలీపట్నము, తర్వాత కృష్ణాపట్నం లాంటి ప్రసిద్ధి చెందినటువంటి రేవు పట్టణాలు కూడా ఉన్నాయని చెప్పని మనం గ్రహించవచ్చు. ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి డెల్టా, అదే విధముగా కృష్ణా డెల్టా, ఈ రెండు డెల్టాలు మనకు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మరి ముఖ్యంగా గోదావరి డెల్టాని కోనసీమ అంటారని చెప్పని చెప్పుకోవచ్చు. దీనిని దక్షిణ భారతదేశ ధాన్యాగారము అని పిలుస్తూ ఉంటారు. అంటే కోస్తాంధ్ర ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉండి అది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదే రాయలసీమను మనం పరిశీలించినప్పుడు రాయలసీమ యొక్క విస్తీర్ణము, కోస్తాంధ్ర విస్తీర్ణము 95,470 చదరపు కిలోమీటర్లు, రాయలసీమ విస్తీర్ణము 67,290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది ఎక్కువగా కరువు కాటకాలతోటి అత్యల్ప వర్షపాతంతో ఇబ్బంది పడుతూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది పడమటి పీఠభూమి భాగంలో ఉంటుంది. రాయలసీమ ప్రాంతాన్ని గతంలో దత్తమండలం అనేవారు. అంటే నిజామాబాద్ అయినటువంటి నిజాం అలీ ఖాను తాను సైన్య సహకార పద్ధతిని అంగీకరించి ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు. అంటే వాళ్ళకి దత్తత ఇచ్చాడు. అందువల్ల దాన్ని ఏమంటామంటే దత్తమండలం అంటారు. ఆ దత్తమండలానికి బ్రిటిష్ వాళ్ళు సీడెడ్ అనే ప్రాంతంతో పిలిచేవాళ్ళు. అయితే ఆ సీడెడ్ జిల్లాలని రాయలసీమకు చెందినటువంటి గాడిచెరల హరిసర్వోత్తమరావు అనేటువంటి పోరాట యోధుడు ఆ దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టడం చెప్పని మనం గ్రహించవచ్చు. రాయలసీమ ప్రాంతము ఖనిజాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. అందుకని రాయలసీమ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ రత్నగర్భ అంటారు. రాయలసీమ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ రత్నగర్భ అంటారు. ఇక్కడ దగ్గర దగ్గరగా మోనజైటు, ఆస్బెస్టాసు, ముగ్గురాయి, డోలమైటు, సున్నపురాయి, పలకరాయి, బంగారము, వజ్రాలు మొదలైనటువంటి ఎన్నో విలువైన ఖనిజాలు ఈ ప్రాంతాల్లో ఉంటాయి. రాయలసీమ ప్రాంతాల్లో కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు జిల్లాలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో శేషాచల అడవులు ఉంటాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం లభిస్తూ ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడ లభించినటువంటి ఎర్రచందనము ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో లభిస్తూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత కడపలో ఉండేటువంటి మంగంపేటలో ఉండేటువంటి బెరైటీస్ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద బెరైటీస్ గనులుగా మనం చెప్పుకొనవచ్చును. అయితే ఇక్కడ అత్యల్ప వర్షపాతం ఉండడం వలన ఈ ప్రాంతమంతా కూడా సుదీర్ఘమైనటువంటి కరువు కాటకాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అనంతపురం జిల్లాలో హగరిలో అయినటువంటి ప్రాంతము ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతము మనకి సీలేరు లోయ ప్రాంతంలో ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి వైవిధ్యతలతోటి అనేక రకాలైనటువంటి విశిష్ట లక్షణాలతోటి 13 జిల్లాలు మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తనకు సంబంధించిన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుందని చెప్పి మనం గమనించాలి.